నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. కనకమ్మ సన్నిధిలో వైభవంగా మూడో గురువారం పూజలు, పోటెత్తిన భక్తజనం. శాంతి భద్రతల పరిరక్షణకు వినూత్న పద్ధతులు, క్రైమ్ ఏసీపీ శ్రావణ్ కుమార్ వెల్లడి. రాములోరి విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వారిని శిక్షించాలి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్. జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలి, లేకుంటే ఉద్యమిస్తాం, ఏబీవీపీ హెచ్చరిక. దిశ చట్టంతో మహిళల రక్షణకు భరోసా, ఏసీపీ ప్రేమ్ కాజల్ ఉద్ఘాటన. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. బుర్జిపేటలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేలుపు, కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మూడో గురువారం పూజలు బుధవారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూల నుండి వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు, నాదస్వరాలతో గణపతి పూజ అనంతరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు తీసుకొచ్చిన పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించి పసుపు పూశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వర్ణభరణాలతో అలంకరించారు. అర్ధరాత్రి 12:05 నుంచి 1:30 వరకు అమ్మవారు ఈ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వెండి కవచం తొడిగారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ జ్యోతిమాధవి దంపతులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ 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 కనకమహాలక్ష్మి తల్లిటి దేవస్థానంలో మార్గశిర మాసంలో ఈరోజు మూడవ లక్షవారానికి చేరుకున్నాము. తల్లికి రాత్రి 12 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూజ జరిగింది, ప్రత్యేక పూజ జరిగింది. భక్తులందరూ కూడా చాలామంది వచ్చారు. అందరూ కూడా అమ్మవారిని చాలా చక్కగా దర్శించుకుంటున్నారు. వారం వారం పెరిగే కొద్దీ ఇంకా భక్తులు ఇంకా పెరుగుతూ ఉన్నారు. అలాగే ముందే చెప్పినట్లుగా జగన్నాథ స్వామి టెంపుల్లోను, అంబికాబాగ్లోను, రామాలయంలోను స్లాట్ బుక్ చేసుకొని వస్తున్నారు. అక్కడ గనక రాని వాళ్ళు, ఆ విషయం తెలియని వాళ్ళకి మనం మళ్ళీ దేవాలయంలోనే టికెట్ ఇవ్వటము, 100 రూపీస్, 200, 500 ఆ దర్శనాలు చేయిస్తున్నాము. అయితే భక్తులందరికీ కూడా అనుకూలంగా ఉండడానికి, తల్లిని బాగా చూడటానికి ఒక ర్యాంప్ వేయడం జరిగింది. ఈసారి ఆ ర్యాంప్, ఆ స్లోప్గా ఉండేటువంటి ర్యాంప్ని మీద భక్తులు వెళ్తూ అమ్మవారిని దూరం నుంచే చూసి చాలా సంతోషపడుతున్నారు. అందరూ కూడా బాగుందని అంటున్నారు. అదేవిధంగా ఇంకొక ప్రయోగం కూడా చేశాము. ప్రతి ఒక్కరూ కూడా ప్యాకెట్లు నేరుగా అమ్మవారి మీద వేయటము, పాల ప్యాకెట్లు అలా చేస్తున్నారు. అలా కాకుండా వేరే దూరంగా ఒక మోటారు అమర్చి దాని ద్వారా పాలు అమ్మకి ప్రత్యేకంగా క్షీరాభిషేకము జరుగుతూ ఉంటూ చాలా భక్తులందరూ కూడా దానికి కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రెండు కొత్తగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఇయరు. ఆ విధంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎవరికి గర్భాలయ ప్రవేశం అయితే లేదు, కేవలము ఆర్జిత సేవలు చేసుకునే వారికి మాత్రమే, వాళ్ళు మాత్రమే అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఆ విధంగా దర్శనాలు మాత్రము అందరికీ జరుగుతున్నాయి. 65 నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు వినూత్న పద్ధతుల ద్వారా విశేష కృషి చేస్తున్నట్లు క్రైమ్ ఏసీపీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇయర్ ఎండింగ్ నివేదిక సమర్పణలో భాగంగా సిపి మనీష్ కుమార్ సమక్షంలో ఆయన మీడియాకు పలు అంశాలను వెల్లడించారు. సైబర్ నేరాల నియంత్రణకు సేఫ్ బ్రౌజింగ్, సేఫ్ ఆటో, బీ సేఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా నేరాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నట్లు గుర్తు చేశారు. ఆటో రిలేటెడ్ జరిగే ఈ రాబరీ కానీ, స్నాచింగ్స్ కానీ, లేకపోతే గాంజా స్మగ్లింగ్, ఇవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి ఆడిట్ జరగలేదు. ఆటో సంబంధించి ఎన్ని ఆటోస్ కొత్త వచ్చాయి, ఎవరు డ్రైవర్స్ ఉన్నారు, ఇవన్నీ ఆడిట్ జరగలేదు.
కాబట్టి ఈ ఆటోస్ అన్ని ఒక సింగిల్ పోర్టల్లోకి తీసుకొచ్చాం, సింగిల్ డేటాబేస్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఎన్యూమరేట్ చేసి వాళ్ళ యాంటిజెన్స్ వెరిఫై చేసి ఏమి క్లియర్ వాళ్ళ హిస్టరీ క్లియర్గా ఉందంటే నైట్ పాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దట్ నైట్ టైం ట్రావెలర్స్ సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో ఇది టేకప్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎన్యూమరేషన్ చేస్తే మనకి ఇట్ విల్ బెనిఫిషియల్ ఫర్ పోలీస్ యాజ్ వెల్. 2962 ఆటోస్ ఎన్రోల్ అయ్యండి, దాంట్లో 1390 అప్రూవ్ చేస్తాం. ఇది ఒక 50%కి రీచ్ అవగానే ఈ నైట్ పాసెస్ ఇష్యూ చేయాలి. సెకండ్ ప్రోగ్రామ్ మన ఇల్లు మన బాధ్యత. ఇది కమ్యూనిటీ బీట్ సిస్టమ్. అంటే మనకి బేసికల్గా కమ్యూనిటీని కూడా పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇది టేకప్ చేస్తాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తే మనకి లాస్ట్ ఇయర్ 850 కేసెస్ నమోదయ్యాయి క్రైమ్ విషయంలో. అలాగే ఇయర్ మనకి 671 కేసెస్, అంటే 21% కేసెస్ తగ్గాయి. మూడోది సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, బ్రౌజ్ సేఫ్ బీ సేఫ్ అని. ఇది బేసికల్గా ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా ఎస్కలేటింగ్ ఫిగర్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్లో. లాస్ట్ ఇయర్ 369 కేసెస్, ఇయర్ 354 కేసెస్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు రిపోర్ట్ అయినది. ఇది మనకి మోస్ట్లీ అఫెండర్స్ బయట నుంచి ఆపరేట్ చేస్తుంటారు కాబట్టి అవేర్నెస్ ఇస్ బెటర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఈ స్టార్ట్ చేశాం. జై శ్రీరామ్ నినాదాలతో జీవీఎంసీ గాంధీ పార్కు మార్మోగింది. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా భావించే విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రం కొండపైన గర్భాలయంలో ఆగంతుకులు ప్రవేశించి శ్రీరామచంద్రమూర్తి విగ్రహ సరస్సు భాగాన్ని విరగ్గొట్టి ఎత్తుకుపోవడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చాక రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం పర్యటనలో ఉండి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కూడా పాల్గొన్నారు. ఆఖరికి రాముల వారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము వదలకుండా దుండగులు రాముల వారి తలని నరికి ఒక కొలనులో వేయటం జరిగింది. ఇది చాలా దారుణాతి దారుణం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 20 దేవాలయాలపైన దాడులు చేసి దేవతామూర్తుల్ని ధ్వంసం చేస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా అరెస్టు చేయలేనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక దుండగులు ఒక దుశ్చర్య పాల్పడదామనే ఉద్దేశంతో ఈ దేవాలయాలపైన దేవతామూర్తులపైన దాడులు చేయటం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు హిందూ మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము జరుపుతున్న తీరును చూస్తే అందరూ కూడా సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఒక వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఎవరన్నా మెసేజ్లు పెడితే వెంటనే వాళ్ళని అరెస్టు చేస్తున్నారు. మరి ఒక హిందూ దేవాలయాలపైన ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడిన వారిపైన ఎందుకు అంత ప్రేమతోటి మీరు చూస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది. తొందరగా పోలీసు వారు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది, ముఖ్యమంత్రి గారిని కోరేది, ఎట్లాగా మీరు 2.5 సంవత్సరాలకి మీరు మారుస్తానని చెప్పారు మొత్తం మంత్రివర్గం. ఈ 2.5 సంవత్సరాలు మిగిలిన మంత్రులతో పాటు మీరు కూడా మారిపోండి, మీరు కూడా కొత్త ముఖ్యమంత్రిని పెట్టండి. ఈ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వస్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మిగిలిన కాలంలో కొంత సుఖశాంతులతోటి ఉంటారు ఏమో అని చెప్పి ఒక అపోహ ఉంది. కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి అట్లాగే మీతో పాటు మిగిలిన మంత్రులు ఎవరైతే సరిగ్గా పని చేయటం లేదో, ఎవరైతే హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా చేస్తున్నారో వాళ్ళని కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది జీవోని. దీనిని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పీజీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించే 77వ నెంబర్ జీవోను తక్షణమే
రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి మాట్లాడుతూ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పూనుకోవడం పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమే అవుతుందని దుయ్యబట్టారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరు నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు విద్యార్థుల యొక్క గోడి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. మనందరికీ తెలుసు, ఏదైతే అప్పట్లో ఉన్న స్వర్గీయ ముఖ్యమంత్రి వారు, మాజీ ముఖ్యమంత్రి వారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తోడ్పడాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెట్టడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా అటువంటి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు ఈరోజు కూడా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. అదేవిధంగా కొన్ని విడుదల చేయకపోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఉండే జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి, బడుగు బలహీన విద్యార్థి వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రయత్నం ఉండే ఇప్పుడు కూడా ఈ యొక్క జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ప్రతి విద్యార్థి యొక్క ఆశల్ని కొల్లగొట్టారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే 77 జీవో ఉందో, స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఏ విద్యార్థికి కూడా ఇది చెందదు అని చెప్పిన ఈ తీరు నిజంగా బాధాకరము. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క జీవో ఏదైతే ఉందో అనాలోచితమైన ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు మీరు పునాదులు వేయాలే, కానీ ఈ రకంగా విద్యార్థుల యొక్క విద్యను అందించకుండా ఉండకూడదని చెప్పి మేము తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే ఈ యొక్క జీవో నెంబర్ 77 వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యమ కార్యాచరణ ప్రకటిస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జిల్లాల్లో తిరగనీయకుండా చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ గురుగుబెల్లి ప్రేమకాజల్ ఉద్ఘాటించారు. పోలీస్ కమిషనరేట్ సమక్షంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిశ పోలీస్ స్టేషన్ ఆవిర్భావం నుండి నమోదైన కేసుల వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 1594 ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో 604 కేసుల్లో రాజీ కుదిర్చినట్లు చెప్పారు. 217 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. దిశ యాప్ ద్వారా వచ్చిన కాల్స్లో 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, మహిళల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన విస్ ఫోరానికి 38 మంది వచ్చినట్లు గుర్తు చేశారు. 94 పిటిషన్స్ని మేము పోలీస్ స్టేషన్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ 1594 604 కేసెస్ని మనం కౌన్సిలింగ్ చేసి కాంప్రమైజ్ చేసి రీయూనియన్ చేయడం జరిగింది, ఫ్యామిలీ రీయూనియన్. అలాగే 217 పిటిషన్స్లో మన ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. కోవిడ్ అప్పుడు కూడా మనం టెలికౌన్సిలింగ్స్ చేసి ఫ్యామిలీస్ రీయూనియన్ చేశాము. అలాగే మిగిలిన కేసెస్ కౌన్సిలింగ్లో ఉన్నాయి. అలాగే మన ఏపీ పోలీస్లో ఉమెన్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా దిశ లోగో మీద జరుగుతున్నాయి కాబట్టి దిశ యాప్ని మన సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు స్టేట్ వైడ్ 11.8 లాక్స్ దిశ యాప్ డౌన్లోడ్స్ జరిగినాయి. మన సిటీలో కూడా 82 ఎస్ఓఎస్ కాల్స్ వచ్చినాయి, ఎమర్జెన్సీ ఉమెన్ డిస్ట్రెస్ కాల్స్. దాంట్లో 12 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఇంకో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మహిళా మిత్రాన్ని కూడా విశాఖపట్నం సిటీ పోలీసులో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అవుట్ ఆఫ్ 23 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో 46 మహిళా మిత్ర కోఆర్డినేటర్స్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళు మన ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్. అలాగే 294 వాలంటీర్స్ ఎవ్రీ వార్డు విలేజెస్కి ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఉమెన్. అలాగే ఈచ్ పోలీస్ స్టేషన్లో 3 to 4 మహిళా మిత్ర సపోర్ట్ గ్రూప్స్ కూడా రన్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి సపోర్ట్తో మనం ప్రీ కోవిడ్లోను కోవిడ్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ నుంచి. అలాగే యూటీజర్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా మన బీచ్ పెట్రోల్ బీచ్ రక్షక్స్ ఉంటాయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పెట్టి కేసెస్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే ఎవరైతే పోలీస్ స్టేషన్కి రావడానికి ఇష్టపడరో, పోలీస్ స్టేషన్కి వస్తే రాము అనేవాళ్ళు, అలాగే నాన్ కాగ్నిజబుల్ కంటెంట్స్ ఉంటాయి అంటే బయటికి చెప్పుకోలేరనమాట, ఎవరైనా వెంట పడినా, ఈవ్టీజింగ్ ఉన్నా, నైబర్స్ ఏమైనా హెరాస్మెంట్ ఉన్నా, ర్యాగింగ్ ఇష్యూస్ ఉన్నా, సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్, సెక్షువల్ హెరాస్మెంట్ ఉన్నా, ఇలాంటివి అక్కడికి వస్తే ఒక ఫారం అక్కడ రన్ అవుతుంది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటాము, అలాగే జీవీఎంసీ నుంచి ఉంటారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటారు, అలాగే ఒక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. సో ఆ ఫారంకి వచ్చి వాళ్ళు నిర్భయంగా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి మేము రిడ్రెసల్ కోసం అక్కడ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పలు ఆంక్షలు విధించారు. పోలీస్ ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనీష్ కుమార్ సిన్హా మాట్లాడారు. కోవిడ్ 19 రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, ఆరు బయటి ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు అనుమతులు లేవన్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి బీచ్ రోడ్ అంతా క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. భూ కబ్జాల వంటివి నగరంలో జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 14% క్రైమ్ రేటు తగ్గిందన్నారు. కోవిడ్ విధి నిర్వహణలో 704 మంది కరోనా బారిన పడగా 4 మరణించారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఏడీసీపీ ఆదినారాయణ, అజిత వేజండ్ల తదితరులు పాల్గొన్నారు. Crime against women, what our SCP Disha was telling, 24% it has gone down as compared to 2019, 28% as compared to 2018. White collar offences have gone down 28% and 42%. Cyber crime has gone down 4% to 43%. SCST Act cases, Prevention of Atrocity Act cases, has gone up by 2% as compared to last year, and 35% it has gone down as compared to 2018. These are statistics which is available with you. You can always go through it. I come straight to New Year celebrations. New Year celebrations, COVID restrictions will be kept very tight. We'll be visiting all, most of the, we have already communicated yesterday that we will be having very tough COVID regulations. Already UK strain is, you know, kind of moving. I'll give one example of it again. How COVID spreads. Meanwhile, that one data you asked, no sir, that road accident, that is 11th of December, not 7th December, sorry. So on few days back, one lady, she came from UK, she got down in airport, slipped out of airport, boarded AP Express, was in H1 coupe, came and got down at Rajahmundry. Some people, but how does we get affected? So some people, how we got affected, some people boarded at Vijayawada. They got down at Vishakhapatnam. After getting down, they went to executive, that Dasapala executive court in one particular room, had breakfast in that restaurant, went around in the town and late night went to their home. This is how COVID spreads. So basically, keeping all this in view, we will have tough COVID restrictions for the eve of the new year. Safe distance, use mask, compulsorily will be there. A lot of checking will be there. Already we have communicated to all the hotels, all the clubs, we have not given any special permission. Beach road also, we do not intend to give any permission. No public celebration will be allowed. We have also released some posters, as you can see, bash or rash. So this is Baitki Velte Potam, Intlo Unte Migultam. So this is our Ajita's version. Bait Tirgite Pramadam, Intlo Unte Surakshitam. Then we have bash or rash. Bash is for celebration and rash is for driving, leads to crash. Then we have gadapa lopal surakshitam, gadapa velpula pramadam. So these kind of, this is awareness creation. So effectively I have been helped a lot by this team. Actually this is the team which works 24 hours. We are there on the WhatsApp group. We contribute, each one of us contribute to each thought. So somebody will correct something, as you must know. This is not my thought, could be mine, language is not mine. మితిమీరిన వేగానికి కళ్ళెం వేసే దిశగా ఉక్కుపాదం మోపుతున్నట్లు ఏసీపీ రవిశంకర్ రెడ్డి సిపి సమక్షంలో మీడియాకు వెల్లడించారు. మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేసిన వారిపై 404 కేసులు నమోదు చేసి 463 వాహనాలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వేగంగా వాహనాలు నడిపేందుకు పవర్ 99 పెట్రోల్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి అలాంటి వారిపై నిఘా పెట్టామన్నారు. భారీ జరిమానాలతో పాటు కోర్టు కేసులు, తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ వంటివి ఏర్పాటు చేయడం వల్ల బైక్ రేసింగ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు గుర్తు చేశారు. చేసుకోవడము చాలా ర్యాష్గా డేంజరస్ డ్రైవింగ్ వలన వాళ్ళు కొందరు యాక్సిడెంట్లకు గురై స్పాట్లో చనిపోవడము, సీరియస్ ఇంజరీస్తో హాస్పిటల్ వెళ్ళడము, తర్వాత అదర్ ఎవరైతే జనరల్ పబ్లిక్ వెళ్తున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు హామ్ చేస్తున్నారు. ఈ విషయంగా ట్రాఫిక్ కానీ లా ఆర్డరింగ్ కానీ ఎంవీ యాక్ట్ కింద కేసెస్ 184 తర్వాత 183 ఈ సెక్షన్స్ కింద చేసి ఓన్లీ కాంపౌండ్ ఇంపోజ్ చేసేవాళ్ళు. కానీ మన సిపి గారు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ వలన ఇయర్ నవంబర్ నుంచి స్పెసిఫిక్ ఐపీసీ సెక్షన్ల కింద కేసెస్ బుక్ చేయాలి 336-279 ఎంవీ యాక్ట్తో కలిపి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిటీ పోలీస్ అందరికీ. రేసెస్ బైక్స్ను డేంజరస్
డ్రైవింగ్ చేసే వాళ్ళను ఫాస్ట్గా వెళ్ళాలను వీళ్ళను క్యాచ్ చేయడము వాళ్ళను వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ని కూడా స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడము, బైక్స్ కూడా సీజ్ చేసి ఆ కోర్టులో ఛార్జ్ షీట్ వేసి వాళ్ళు ఫైన్ కట్టిన తర్వాతనే బైక్స్ కూడా రిలీజ్ చేయడము. ఈ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 3 వీక్స్ నుంచి ఒక్క బైక్ రేస్ కూడా సిటీలో ఇప్పుడు జరగడం లేదు. స్పెషల్ డ్రైవ్స్ కంటిన్యూగా నేను నోడల్ ఆఫీసర్గా ఉంటూ అన్ని పోలీస్ స్టేషన్ SHOలతో ACP వాళ్ళతో మాట్లాడుతూ ఈ యొక్క చెకింగ్స్ అనేది కంటిన్యూగా జరిగేలాగా మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాము. అదేవిధంగా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సిపి సార్ గారు, నేటి యువత రేపటి పౌరులు వేగం చంపేస్తోంది అనే ఒక ఈ యాక్సిడెంట్స్ రిలేటెడ్ దాని రెఫర్కేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒక వీడియో, స్మాల్ వీడియో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇవి అందరు SHOలు వాళ్ళ వాళ్ళ జ్యూరిడిక్షన్స్ ఉండే కాలేజీలు, స్కూల్స్ ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. నగరంలో దారుణ హత్య జరిగింది. తాడిచెట్లపాలెం సంతోషమాత ఆలయం సమీపంలో సుభాన్ అనే రౌడీ షెటర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వెంకటేశ్వర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సుభాన్ను ఇంట్లోనే కత్తులతో నరికి హత్య చేశారు. హత్య అనంతరం ఇంటి తలుపునకు తాళం వేసి పారిపోయారు. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. సుభాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. సహజీవనం చేస్తున్న మహిళ సుభాన్ను హత్య చేయించిందన్న కోణంలో పోలీసులు ఆ మహిళ కోసం గాలిస్తున్నారు. విశాఖపట్నం లింగంపల్లి, లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పెషల్ సర్వీసు జనవరి 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది. విశాఖలో ఉదయం 6:20 బయలుదేరి రాత్రి 7:40 లింగంపల్లి చేరుకోనుంది. అదేవిధంగా ఉదయం 6:15 లింగంపల్లిలో బయలుదేరి రాత్రి 7:45 విశాఖకు చేరుకోనుంది. తుని, అన్నవరం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ళ, నడికుడి, రామన్నపేట, సికింద్రాబాద్, బేగంపేట మీదుగా ప్రయాణించనున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. దళిత విద్యార్థుల విద్యకు తోడ్పాటును అందించే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిలిపివేయడం తగదన్నారు. తక్షణమే ఈ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు 1వ తరగతి నుండి 8వ తరగతుల విద్యార్థులు కూడా వర్తింపు చేయాలని సంఘం అధ్యక్షులు చింతాడు జోగారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాస్తా రోక అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకాన్ని మన ప్రభుత్వం వారు రద్దు చేయడం సిగ్గు చేయటం, ఆ యొక్క రద్దు చేసినటువంటి ఆ యొక్క జీవోని వెనక్కి తీసుకోవాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాస్తా రోక అనే కార్యక్రమము ఒక్క విశాఖపట్నం జిల్లాలో కాదు, 13 జిల్లాలో కూడా నాయన ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మాట తెప్పము మడమ తెప్పమన్నారు. ఈరోజు దళితులకు అన్యాయం చేస్తున్నారు, దళిత విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఉన్నత విద్యను అందకుండా అందరూ ద్రాక్ష వలె మీరు ఉంచారని, మీరు మీ పరిపాలన తుక్లక్ పరిపాలన, మీ పరిపాలనని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అయితేనేమి, జీవో నెంబర్ 77 అయితేనేమి, వీటినన్నింటినీ కూడా మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని మీరు ఈ యొక్క తొక్లకు పరిపాలన మానేయాలని తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం అండి, మీరు అమ్మఒడని, వసతి దేవునని ఇలాంటి కార్యక్రమాలు తెచ్చి దళిత విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు వసతి దీవెన పెట్టి స్కాలర్షిప్లు తీసేశారు, ఈరోజు అమ్మఒడి పెట్టి బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేశారు. అలనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కుమారుడిగా మీరు దీన్ని రద్దు చేయడం సిగ్గుచేటు, ఒక మంచి సీఎం అని చెప్పుకోవడానికి ఇది కారణమా అండి? ఉన్న పథకాలు తీసేవారే మంచి సీఎం కాదు, లేని పథకాలు తీసుకొచ్చి దళిత ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని ఆదుకొని బంగారు బాటకి మా విద్యార్థులకి మీరు
ఒక దిక్చూచుగా ఉండాలని రానున్న రోజుల్లో మీరు సీఎం కావాలంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలి. అలాగే 77 జీవో ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. అలా రద్దు చేయని పక్షాన రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వ్యక్తుల సంక్షేమ సంఘం తరఫున మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అందాల విశాఖ అవార్డుల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులన్నింటినో తన ఖాతాలో జమ చేసుకున్న జీవీఎంసీ వచ్చే ఏడాది స్వచ్ఛ పోటీలకు సన్నద్ధమవుతోంది. స్వచ్ఛ మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా నగర అభివృద్ధికి, స్వచ్ఛతకు, సౌందర్యీకరణకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా ఓడిఏ ప్లస్ ప్లస్ టూతో పాటు వాటర్ ప్లస్ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈ విషయమై క్రింది స్థాయి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన జీవీఎంసీ అదనపు కమిషనర్ సంజయసరావు వీటి అమలులో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఫ్రీ సర్టిఫికేషన్ సంబంధించి స్టాఫ్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా త్వరలో ఓడిఎఫ్ సంబంధించి ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మా స్టాఫ్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఓడిఎఫ్ మన లాస్ట్ టైము ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేటువంటి సర్టిఫికేషన్ మనం పొంది ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి. అయితే ఈ సంవత్సరం ఓడిఎఫ్ ప్లస్ ప్లస్తో పాటు వాటర్ ప్లస్ అనేటువంటి కొత్త కేటగిరీని కూడా చేర్చడం జరిగింది. దానికి గాను 200 మార్కులు అదనంగా ఇవ్వటం జరిగింది. వాటర్ ప్లస్ కనుక వచ్చినట్లయితే మనకి ఇంకో 200 మార్క్స్ అదనంగా వస్తాయి. అయితే త్వరలో మనకు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ రీసర్టిఫికేషన్కి సంబంధించి టీము విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే దాంతోపాటు మన జిఎఫ్సీ స్టార్ రేటింగ్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం స్టాఫ్ని సన్నద్ధం చేస్తున్నాము. ఈ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సంబంధించి ఏ పబ్లిక్ టాయిలెట్స్ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫేకల్ సచ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ కండిషన్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి స్టాఫ్కి ఒక 30 పారామీటర్స్ని ఇన్స్ట్యూట్ చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని ఫీల్డ్లో ఉన్నటువంటి మా శానిటేషన్ సెక్రటరీస్ కానీ, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ సూపర్వైజర్స్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్, జోనల్ కమిషనర్స్, ఇంకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరినీ కూడా మేము సమాయత్తపరిచి ప్రతి పబ్లిక్ టాయిలెట్లో కూడా ఈ బోల్టింగ్ అది ఫంక్షనల్ బోల్టింగ్ ఉండేలాగా, అదే రన్నింగ్ వాటర్ ఉండేలాగా, అదేవిధంగా ప్రతి టాయిలెట్లో కూడా ప్రతి క్యూబికల్కి బిన్స్ ఉండేలాగా, అదేవిధంగా మిర్రరు, వాష్ బేసిన్, అదేవిధంగా గ్రీనరీ ప్రతి పబ్లిక్ టాయిలెట్ కూడా వచ్చిన వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా గ్రీనరీ ఉండాలన్న ఉద్దేశంతో. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కనకమ్మ సన్నిధిలో వైభవంగా 3వ గురువారం పూజలు, పోటెత్తిన భక్తజనం. శాంతి భద్రతల పరిరక్షణకు వినూత్న పద్ధతులు, క్రైమ్ ఏసీపీ శ్రావణ్ కుమార్ వెల్లడి. రాములోరి విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వారిని శిక్షించాలి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్. జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలి, లేకుంటే ఉద్యమిస్తాం, ఏబీవీపీ హెచ్చరిక. దిశ చట్టంతో మహిళల రక్షణకు భరోసా, ఏసీపీ ప్రేమ్ కాజల్ ఉద్ఘాటన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.